హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్. ఫ్రెండ్స్, సుమారు 2400 సంవత్సరాల క్రితం భూమిపైన ఒక యుగ పురుషుడు జన్మించాడు. అతను మరణాన్ని, నాశనాన్ని మరియు అంతమవ్వడాన్ని నిరాకరించాడు. ఈ భూమిపై ఉన్నటువంటి ఎలాంటి మురికి ఆయన చరిత్రకు అంటలేదు. సమయానికే సమయం సరిపోదు, ఆచార్య చాణక్యుడి పేరు మర్చిపోవాలంటే. 2347 సంవత్సరాల క్రితం మగధ విలాసమైన సామ్రాజ్యంలో గోలుత్ రాజు ధనానంద్ రాజ్యసభలో తక్షశిల యొక్క యశస్వి బ్రాహ్మణుడు ఆచార్య చాణక్యుణ్ణి అవమానించారు. నిజానికి ఎవరు ఈ చాణక్యుడు? భారతదేశం యొక్క అద్భుత జ్ఞాన సంపదలో జన్మించిన ఒక గురువు మరియు అతని బుద్ధి శక్తులతో ఒక భారీ సామ్రాజ్యాన్ని మరియు అనేక మంది చక్రవర్తుల్ని సృష్టించాడు. 16 భాగాలుగా విభజించబడి ఉన్న భారతదేశాన్ని ఒక వ్యవస్థీకృత దేశంగా తయారు చేయాలని కలలు కన్నాడు మరియు ఆ కలలను సత్యం చేసి చూపించాడు. రాజకీయాలలో గొప్ప నిపుణుడు మరియు గొప్ప దేశభక్తుడు ఆచార్య చాణక్యుడు. వీరిని విష్ణుగుప్తుడు మరియు కౌటిల్య అనే పేరుతో కూడా పిలుస్తారు. భారతదేశం యొక్క పవిత్ర సరిహద్దులపై విదేశీ దండయాత్రకారులు వారి చుట్టూ విరుద్ధమైన శక్తుల కోసం చూస్తున్నప్పుడు ఆ సమయంలో సికిందర్, అతనిని అలక్షేంద్ర అని కూడా అంటారు, అతను యమన్ నుంచి విశ్వాన్ని జయించడానికి బయలుదేరాడు. కందారు రాజ్యాన్ని గెలిచి భారతదేశంలో అడుగు పెట్టాడు. అప్పుడు ఆచార్య చాణక్యుడికి ఒకటే దారి కనిపించింది. అతను భారతదేశం యొక్క విశాల సామ్రాజ్యంతో మద్దతు కోరాలి అని అనుకున్నాడు. అప్పుడు చాణక్యుడు మగధ సామ్రాజ్యపు రాజు ధనానంద్ రాజ్యానికి చేరుకున్నాడు. అప్సరా మరియు సుందరి యొక్క ఆనందంలో మునిగిపోయి ఉన్న రాజు ధనానందుడికి మధ్యలో ఆటంకం కలగడం నచ్చలేదు. అప్పుడు రాజు గట్టిగా అరుస్తూ, మూర్ఖుడైన బ్రాహ్మణుడా, నువ్వు రాజభవనానికి రావడానికి ఎలా సాహసం చేశావు అని అంటాడు. దానికి చాణక్యుడు, నేను మిమ్మల్ని ప్రార్థించడానికి వచ్చాను మహారాజా అని చెప్తాడు. అలెగ్జాండర్ అనే యవన యువకుడు మిశ్రా మరియు పారసీ సామ్రాజ్యాలను ఓడించి భారతదేశం వస్తున్నాడు. తక్షశిల ఓడిపోతుందని, భారతదేశం మొత్తాన్ని ఆక్రమించుకుంటారని, భారత గుడులపై యవన జెండాని ఎగరేస్తారని, భారతదేశాన్ని మగధ సామ్రాజ్యమే కాపాడాలని ప్రాధేయపడతాడు. ధనబలం మరియు విలాసాలలో మునిగిపోయిన ధనానంద్ చిన్నగా నవ్వి, ఇంత చిన్న విషయం కోసం నాకు ఆటంకం కలిగిస్తావా మూర్ఖుడైన బ్రాహ్మణుడా అని నిర్లక్ష్యంగా ఆచార్య చాణక్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అప్పుడు ఆచార్య చాణక్యుడు చేతులు జోడించి, లక్షల మంది ప్రాణాల రక్షణ కొరకు మరియు యువత మరియు భారతదేశం యొక్క రక్షణ కొరకు సైనిక సహాయం కోసం అర్థిస్తున్నాను అని ప్రాధేయపడతాడు. పెద్ద పెద్ద రాజ్యాలు, రాజులు సికిందర్ ముందు తలను వంచి వారి రాజ్యాలను అతనికి అప్పగించారు. బ్రహ్మర్షి నగరం మరియు పాలకుల భూమి, ధన్యం నది యొక్క బ్రాహ్మణులు గ్రీకులకు వ్యతిరేకంగా పోరాడారు మరియు భారతదేశం కోసం తమను తాము త్యాగం చేసుకున్నారు. కానీ ఆక్రమణల యొక్క శక్తిని అంగీకరించలేదు. కానీ దురదృష్టవశాత్తు మనం విదేశీయులతో కలిసి భూమాత యొక్క స్వాభిమానాన్ని ఈ విధంగా లాక్కుంటున్నాం. సోదరులు తమ సోదరులకు వెన్నుపోటు పొడుస్తున్నారు, వారి సొంత చేతులతో వారి ఇళ్లకు నిప్పు పెట్టించారు మరియు విజయం యొక్క రక్తాన్ని చందనపు బొట్టు వలె యవన్ వారి నుదుటిన రుద్దారు. భారతీయ సంస్కృతి, గౌరవం, సంపదను రాబోయే రోజుల్లో వారు లాగేసుకుంటారని భయపడుతున్నాను అని చెప్పాడు. ఒకవేళ మనం మన సంస్కృతిని త్యాగం చేస్తే మన పతనాన్ని ఆ పరమశివుడు కూడా ఆపలేడని, మహారాజా నేను మీకు చేతులు జోడించి విజ్ఞప్తిస్తున్నాను, మన యావత్ భారతదేశాన్ని రక్షించండి అని చెబుతాడు. చాణక్యుడి మాటలు విన్న తర్వాత ధనానందుడు రాజ్య సరిహద్దులకు సైన్యాన్ని పంపిస్తాడు. తర్వాత ధనానందుడు చాణక్యుడితో, మూర్ఖుడైన బ్రాహ్మణుడా, నా ద్వారపాలకుడకు ఈ విషయం చెప్పినా సరిపోయేది కదా, ఒక రాజు ఆనందాన్ని భంగం చేయాల్సిన అవసరం ఏం వచ్చింది అని అంటాడు. దానికి చాణక్యుడు, సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే రాజులు సురక్షితంగా ఉంటారు కదా మహారాజా అని అంటాడు. దానికి రాజు క్రోధితుడై, నువ్వు మగధ మరియు నందవంశాన్ని బెదిరిస్తున్నావా అని అడుగుతాడు. దానికి చాణక్యుడు వినయంగా, నందవంశం మగధ కాదు, మగధ నందవంశం కాదు మహారాజా అని చెప్తాడు. దాంతో ధనానందుడు క్రోధంతో రగిలిపోయి, మూర్ఖుడైన బ్రాహ్మణుడ, గాంధార మరియు తక్షశిలతో నాకేంటి సంబంధం, నేను మగధ సామ్రాజ్యానికి రాజుని, ఎప్పుడైతే మగధ సామ్రాజ్యంపై ఆక్రమణ జరుగుతుందో అప్పుడు ఆలోచిస్తాను అని చెప్తాడు. దానికి చాణక్యుడు, మహారాజా ఇదే కదా దురదృష్టం, నా మాతృభూమి మగధ లేదా గాంధార లేదా తక్షశిల కాదు, నా మాతృభూమి యావత్ భారతదేశం. ఇదే భారతదేశం 888 మంది ఋషులతో మరియు 3 కోటి దేవతలతో అలంకరించబడింది. ఇదే భారతదేశం మర్యాద పురుషోత్తముడైనటువంటి శ్రీరాముని జన్మస్థలం. ఈ భారతదేశం యొక్క మట్టి చందనం. మహారాజా, ఈ మట్టిని మీరు నుదుటిన ధరించండి. ప్రతి ఒక్క భారతీయుడు మీ పేరును తమ హృదయాల్లో స్మరిస్తారు. భారతదేశాన్ని రక్షించండి, మగధ సామ్రాజ్యం స్వయంగా రక్షణ పొందుతుంది అని చెబుతాడు. తన పదవీ అహంకారం కారణంగా రాజు తన సైనికులకు ఆజ్ఞాపించి, ఈ మూర్ఖ బ్రాహ్మణుడు తన జ్ఞానంపై మరియు తన బ్రాహ్మణత్వంపై చాలా గర్వంతో ఉన్నాడు, కాబట్టి ఇతని సిగను విప్పి ఇతన్ని రాజభవనం బయట పడేయండి అని ఆదేశిస్తాడు. ఆచార్య చాణక్యుడు రాజు ప్రవర్తనపై కోపంతో రగిలిపోతూ, తన చేతిలో జలంతో నిండి ఉన్న కలశాన్ని కింద పడేసి తన సిగ ముడిని విప్పి, ఈ రోజు నువ్వు మర్యాద యొక్క సరిహద్దులు దాటావు ధనానంద, ఒకరోజు నా ఈ
సిగ నిన్ను నీ వంశాన్ని కాలసర్పంలా వెంటాడుతుంది. ఎప్పుడైతే నేను నీ వంశాన్ని నాశనం చేస్తాను అప్పటి వరకు నేను నా జుట్టుని ముడివేసుకోను అని శపథం చేస్తాడు. నువ్వు భారతదేశ వినాశనానికి ప్రారంభం పలికావు, నేను నీ వినాశనానికి ముగింపు పలుకుతాను. నువ్వే కాదు మరెవరైనా గౌరవప్రదమైన భారతదేశ వినాశనాన్ని కోరుకుంటే వారిని కూడా నేను నాశనం చేస్తాను అని చెప్తాడు. మరియు ధనానందుణ్ణి, నువ్వు గర్వ మూర్ఖుడివి ధనానంద. మూర్ఖుడికి 5 లక్షణాలు ఉంటాయి. అవి అహంకారం, అవివేకం, చెడు మాటలు, జడత్వం మరియు ఇతరులను గౌరవించకపోవడం. అవమానించబడ్డ చాణక్యుడు స్వయంగా రాజభవనం నుండి బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు గురువులు మరియు బ్రాహ్మణులు సంరక్షణ చేయవలసి ఉంది. కాబట్టి నువ్వు నిద్రపోతున్న భారతదేశాన్ని మేలుకొలుపు చాణక్య అని మనసులో అనుకుంటాడు. ఆ రోజు మగధ సామ్రాజ్యంలో జరిగిన అవమానం మొదటిసారిగా జరగలేదు. అధికారం సత్యాన్ని మొదటిసారిగా అపహాసం చేయలేదు. ఎవరైతే వినాశనం కొరకు ప్రేరేపిస్తారో వారు వినాశనమైపోతారు. ఒక రాజు ఒక బ్రాహ్మణుడిని అవమానపరిచాడు. తర్వాత అతనికి దక్కిన పరిణామం ఏమిటి? భారతదేశంలో అత్యధిక ధనాన్ని మరియు సంపదను కలిగి ఉన్న రాజు ధనానందుడు చివరికి తన చివరి శ్వాసను కూడా కోల్పోయాడు. అకాల మృత్యువుని పొందాడు. ధనానంద వంశం నాశనమైపోయింది. చివరికి తన శవంపై కన్నీళ్లు రాల్చే వారు కూడా ఎవరు మిగలలేదు. తర్వాత మగధ సామ్రాజ్యంపై ఒక ఆనంద రాజు నిర్మితమయ్యాడు. తన పౌరుష బలంతో భారత సరిహద్దుల్లో ఉత్తరాన హిమాలయాల దగ్గర నుండి దక్షిణం వైపు గోదావరి వరకు, తూర్పున అస్సాం నుండి పరమరలోని ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ వరకు ప్రేరణ పొందాడు. చంద్రగుప్తుని విజయం వంశ పరాక్రమంపై పెద్ద విజయాన్ని సాధించింది. ఫ్రెండ్స్, చాణక్యుడి జీవితంలో ఒక ఘటనకు సంబంధించిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.